సదాశివపేట పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో మన సమాజం ఫౌండేషన్ రెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సదాశివపేట పట్టణంలో మరియు ఆరూరు చౌరస్తాలో ప్రయాణికులు కూర్చోవడానికి ఇబ్బందికరంగా ఉన్న పలు ప్రాంతాల్లో సిమెంట్ బల్లలు ఏర్పాటు చేసినట్లు మన సమాజం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మాడపతి మహేష్ స్వామి అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సదాశివపేట పట్టణ సిఐ శ్రీధర్ రెడ్డి గారు పాల్గొని గత 2 సంవత్సరాలుగా సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఫౌండేషన్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మన సమాజం ఫౌండేషన్ ఉపాధ్యక్షులు రాచన స్వామి, సహ కార్యదర్శి రవికుమార్ గౌడ్ పలువురు పాల్గొన్నారు. ఏర్పాటు చేసుకొని ఏదైతే నీడి ఉందో పట్టణంలో కానీ ఎవరైనా వ్యక్తిగతంగా కానీ ఎవరికైతే నీడి తీసుకున్నారో లేకపోతే ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ వాటిని ఐడెంటిఫై చేసి ఈ ఫౌండేషన్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా డిస్కస్ చేసుకొని ఏది చేస్తే బాగుంటుంది అని ఒక సమాజంలో ఒక ఏదైతే నీడి పీపుల్స్ ఉన్నారో వాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమాజం ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ఎవ్రీ ఇయర్ అందరూ కూడా కొంత కొంత డొనేట్ చేసుకొని వాళ్ళంతా వాళ్ళే బయట నుంచి ఇలాంటి డొనేషన్స్ తీసుకోకుండా వీళ్ళ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ డొనేషన్స్ కలెక్ట్ చేసి టీడీ పీపుల్స్కి హెల్ప్ చేయడం అనేది నిజంగా మన సమాజం తరఫున అందరికీ కూడా అభినందనలు. 2017 నుండి ఈ కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. 2018 ఒకట అందరి సహకారంతో ఈ యొక్క మన సమాజం ఫౌండేషన్ సుమారుగా అంటే అమ్మా నాన్న అనేటటువంటి ఆడపిల్ల వివాహాలకు 34 కుటుంబాలకు ఇప్పటివరకు పుస్తమెట్టలు, పేద విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, వాటితో పాటు గత సంవత్సరం సదాశివపేట సేకర్ ఆధ్వర్యంలో కూడా 300 మంది పురుషులకు దుప్పట్ల పంపిణీ కూడా చేయడం జరిగింది. ఈ సంవత్సరం అయితే సదాశివపేటలో కూడా మౌంట్ పేట్ రోడ్ కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, ఎస్బీఐ బ్యాంక్ వద్ద అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద కూర్చోవడానికి ఇబ్బందికరంగా ఉన్నటువంటి స్థలాల్లో కూడా మా ఫౌండేషన్ సభ్యుల సహకారంతో ఇక్కడ సిఎస్సీ ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. భవిష్యత్ లోపల కూడా సమాజంలో ఉన్నటువంటి వారందరినీ కూడా కలుపుకొని మన సమాజం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉన్న మరింత సేవా కార్యక్రమాలు చేయడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నా. మరొకసారి ఎక్కువగా ఉండి కూర్చోవడానికి వీలులేని ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ సిమెంట్తో సంబంధించిన బల్లలు ఏర్పాటు చేయడం జరిగింది. మండల ఆఫీస్ దగ్గర, ఎస్బీఐ బ్యాంక్ దగ్గర, బస్ స్టాండ్ లోపల, మోహన్పేట లోపల, ఆరులో కూడా ప్రస్తుతానికి ఏర్పాటు చేసినాం. క్రితం కూడా మన సమాజం తరఫున సమాజానికి ఏది అవసరం వచ్చినా ముందుండి మా సమాజం సభ్యులు